రెడ్లకుంట గ్రామంలో నిర్మిస్తున్న రెడ్లకుంట ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 52 కోట్ల రూపాయలతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తున్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శాంతినగర్, రెడ్లకుంట గ్రామాల్లో 10,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 మంది నిరుపేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. అక్కడ కూడా ఇక్కడ కూడా రెండు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శాంక్షన్ చేస్తాం, ఇంగ్లీష్ మీడియం లో పాఠాలు చెప్తాం. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కేవలం అంటే అప్పుడ నా నియోజకవర్గం పిల్లలు పేదవాళ్ళు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, చదివించుకోవడానికి స్కోలకు లేనటువంటి కుటుంబాలు అయి ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఈ సమాజంలో మంచి ఇంగ్లీష్ మీడియం తో పాఠాలు చెప్పించాలి తప్పన ప్రజాప్రతినిధిగా ఉండటానికి నిజంగా నియోజకవర్గ ప్రజలు అదృష్టం అని చెప్పి దాన్ని ఉదాహరిస్తూ నేను మీకు చెప్తా ఉన్నాను. అటువంటి ఆలోచన కలిగిన శాసనసభ్యులు ఈరోజు దొరకటం అదృష్టంగా నేను భావిస్తూ, ఏ రకంగా అయితే రెండు కోట్ల ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వటానికి 3 నెలల్లోనే తప్పించి నీళ్లు ఇచ్చారో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా అలా ఇవ్వాలని చెప్పి వారు ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని అందులో